అత్యంత పటిష్టమైన జట్టుగా పైకి కనబడుతూ ఐపీఎల్లో ఘోరంగా విఫలమయ్యే జట్టుగా బెంగళూరు జట్టుపై ముద్ర పడింది కోహ్లీ నాయకత్వంలో ఆ జట్టు ఆటగాళ్లు ఎంత కృషి చేసినా టైటిల్ గెలవలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్లో కూడా పేదవ ప్రదర్శన చేశారు అయితే ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలని కోహ్లీ సేన కంకణం కట్టుకుంది ఇక తాజాగా ఆసిస్ దిగ్గజ బౌలర్ బ్రెట్లీ బెంగళూరు జట్టు ఈ ఏడాది టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి అందుకు కోహ్లీ ముందున్న కర్తవ్యమేంటి అనే విషయాలను కూలంకషంగా వివరించాడు బ్రెట్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే బెంగళూరు జట్టులో అద్భుతమైన గొప్ప ఆటగాళ్లు ఉన్నారు ఆటను అర్థం చేసుకుని వ్యూహాలు రచించగల దిగ్గజాలు ఉన్నారు కానీ బెంగళూరు జట్టు తరచూ తడపడటం మనం చూస్తూనే ఉన్నాం ఈసారి ఐపీఎల్లో బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన చేయాలంటే అది కోహ్లీ చేతిలోనే ఉంది కోహ్లీ మైదానంలో అడుగుపెట్టినప్పుడు ఆటగాడిగా కెప్టెన్గా తనపై ఉన్న ఒత్తిడి పక్కన పెట్టి క్రికెట్ని ఆస్వాదించాలి అప్పుడే తనలోని అసలైన సత్తా బయటకు వస్తుంది కోహ్లీ ఒక అద్భుత ఆటగాడు కానీ కొన్ని సందర్భాల్లో చుట్టూ ఉన్న పరిస్థితులు ఒత్తిడి అతడిని కుంగదిస్తోంది అదే ఆ జట్టుపై కూడా ప్రభావం చూపిస్తోంది ఆ ఒత్తిడిని అధిగమించలేకే ఆటగాళ్లు అందరూ విఫలమవుతున్నారు కోహ్లీపై ఒత్తిడి తగ్గించడానికి బెంగళూరు జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తమవంతు పాత్ర పోషించారు ఇక ఈ వేలంలో బెంగళూరు జట్టు ఆరోన్ ఫిన్స్ని ని దక్కించుకుంది ఫించ్ కోహ్లీకి మంచి తోడ్పాటునిస్తాడని అనుకుంటున్నారు స్వతహాగా క్యాప్టెన్ అయిన ఫించ్ బెంగళూరు జట్టులో వైస్ క్యాప్టెన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది వాళ్ల ఇద్దరి కలయిక బెంగళూరు జట్టుని ఈ ఏడాది ఉత్తమ జట్టుగా మారుస్తుందని భావిస్తున్నా అని పేర్కొన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి